హాయ్ ఎవ్రీవన్ తెలంగాణ రాష్ట్రంలో మన సీఎం కేసీఆర్ సరికొత్త నూతన పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారు అదే కేసీఆర్ నాస్తా ఒకటి నుంచి పదవ తరగతి వరకు పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్నారు ఈ పథకం పేరు అదే ముఖ్యమంత్రి అల్పాహార పథకము చీఫ్ మినిస్టర్స్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ దసరా కానుకగా అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఒకటి నుంచి పదవ తరగతి విద్యార్థులకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహార పథకం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు తద్వారా విద్యార్థులకు చక్కని బోధనతో పాటు మంచి పౌష్టికాహారం అందించే దిశగా ప్రభుత్వం పథకాన్ని అమలు చేయనున్నది తద్వారా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా చర్యలు చేపట్టింది ఉదయాన్నే వ్యవసాయం పనులు కూలీ పనులు చేసుకోవడానికి వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ మానవీయ ఆలోచనకు అద్దం పట్టే దిశగా ఈ అల్పాహార పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం దసరా నుంచి అమలు చేయనున్నది సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది కాగా తమిళనాడు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ఈ పథకం విధానాన్ని పరిశీలించి రావాలని ఐఏఎస్ అధికారుల బృందాన్ని సీఎం కేసీఆర్ ఇటీవలే పంపించారు కాగా అక్కడ విజయవంతంగా అమలవుతున్న విద్యార్థులకు అల్పాహార పథకాన్ని అధ్యయనం చేసి అధికారుల బృందం ప్రభుత్వానికి నివేదిక అందించింది తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల వరకే అమలు చేస్తున్నారన్న విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చింది కాగా విద్యార్థుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించే సీఎం కేసీఆర్ ఖర్చుకు వెనకాడకుండా ఉన్నత ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూడా బ్రేక్ఫాస్ట్ను అందచేయాలని నిర్ణయించారు ఎందుకుగాను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ప్రతి ఏటా దాదాపు నాలుగు వందల కోట్ల అదనపు భారం పడనున్నది ఇదండి కేసీఆర్ గారు దసరా కానుకగా విద్యార్థులకు అందించే నూతన పథకం సో ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ